ప్రజాస్వామ్యంలో దేవాలయం అంటారు పార్లమెంట్. ఆ పార్లమెంట్ లో ఇప్పటికి ఒకసారి కాదు, పలుమార్లు ప్రధానమంత్రి గారు తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే మాట ఒక విషపూరితమైన విషం నిండిన మాట. తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల త్యాగాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన మాట ఏదైతే ఉందో, ఇది నిజంగా మా అందరి మనసుకు తీవ్రమైన గాయం చేసిన సందర్భం అని చెప్పి కూడా గౌరవ ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమృతకాల సమావేశాలు అన్నారు, కొత్త పార్లమెంట్ అన్నారు, కానీ చిమ్మిందేమో విషం. అమృతకాలం చిమ్మింది విషం. ఇక ఆ అజ్ఞానం ఏదైతే ఉన్నదో, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందనే అజ్ఞానం, అది అజ్ఞానమే, అంతకంటే ఇంకో మాట లేదు. ఎన్నిసార్లు అంటారండి, ఒకసారి అంటే సమాధానం చెప్పినాం, రెండుసార్లు సమాధానం చెప్పినాం, కానీ పదే పదే అదే మాట అనడం నిజంగా కూడా జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని కాదు, అజ్ఞానులు మాత్రమే చేసే పని. కానీ బాధాకరమైన అనక తప్పడం లేదు, బాధాకరమైన సందర్భం కాబట్టి అనక తప్పడం లేదు. 14 ఏళ్ళు దేశాన్ని, అన్ని దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి సాధించుకున్న ఈ రాష్ట్రం పట్ల, కేసీఆర్ గారి నాయకత్వం పట్ల మీకు కొంత ఇబ్బంది ఉంటే ఉండవచ్చు, కానీ ఇక్కడి ప్రజల పోరాటాల పట్ల, దశాబ్దాల పోరాటాల పట్ల జయశంకర్ గారు ఇంకా ఇతర ఎంతో మంది పెద్దల త్యాగాల పట్ల ఎందుకు చిన్న చూపని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కేవలం తెలంగాణ పుట్టుకను ప్రశ్నించడం, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడమే కాదు, కొత్త పార్లమెంట్లో మొదటి రోజు విషయం చిమ్మడమే కాదు, ఇవాళ మీరు విభజన హామీలకు కూడా పాతరేసిన విషయాన్ని మళ్ళొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీకి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా, గతంలో 2018లో 2014లో ఎట్లా అయితే పుట్టగత్తులు లేకుండా పోయినారో, మళ్లీ ఒక్కసారి మీ పార్టీ యొక్క దిక్కుమాలిన వ్యవహారం వల్ల, మీ ప్రధానమంత్రి యొక్క వాచాలత వల్ల మీ పార్టీ మళ్ళొకసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా, పుట్టగత్తులు లేకుండా తప్పకుండా పోతుంది. తెలంగాణ ప్రజల శాపం మీకు తప్పకుండా తలుగుతుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎంత దుర్మార్గం అంటే, మొన్ననే దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నాం తెలంగాణలో, అట్లాంటి తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఇక్కడ ఉత్సవాలే జరగలేదంటాడు. ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా గల్లీ గల్లీలో ప్రతి పల్లెలో ఉత్సవాలు జరిగిన మాట వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు సంబురాలు చేసుకున్న మాట వాస్తవం కాదా? ఇంత దుర్మార్గమైన ప్రధానమంత్రి నాకు తెలిసినంత వరకు ఈ దేశంలో ఇదివరకెన్నడూ లేరు, బహుశా భవిష్యత్తులో కూడా రారు. ప్రధానమంత్రి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు తన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇన్నిసార్లు తమను అవమానించినందుకు, వారి త్యాగాలను అగౌరవపరిచినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నా మా పార్టీ తరఫున.